అందరికీ నమస్తే అండి. సొంత డబ్బా కొట్టుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి తర్వాతే. నిన్న మాట్లాడుతూ కార్యకర్తలతోనో నాయకులతోనో ఒక మీటింగ్ పెట్టుకుంటున్నాడు. నిన్న మాట్లాడుతూ ఏమని మాట్లాడతాడంటే, జగనే ఉండుంటే ఈ పాటికి అమ్మ ఒడి ఇచ్చేసిను, జగనే ఉండుంటే కనుక రైతు భరోసా ఇచ్చేద్దును, జగనే ఉండుంటే కనుక విద్యాదీవెన ఇచ్చేసింది ఈ పాటికి, ఇంకా చాలా మాటలు మాట్లాడు. ఒకసారి మచ్చి కొన్ని మాటలు వినిపిస్తా చూడండి. మళ్ళా చంద్రబాబు నాయుడు పాలన వచ్చింది, మళ్ళా ఇదే చూస్తా ఉన్నాం. 22 నెలలు అయిపోయింది, స్కూళ్ళు తెరిచినాయి, పిల్లలు బళ్ళకు పోతా ఉన్నారు, కనీసం జగనే ఉండి ఉంటే కనీసం అమ్మ ఒడి కింద 15,000 పాటికి జగన్ ఉండి చేసి ఉండేవాడు. ఆ 15,000 బాయ, ఈయన నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని ఇస్తానని చెప్పి అది బాయ కాదు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే 2019 మే నెల అనుకుంటా నువ్వు ప్రమాణ స్వీకారం చేసావు, అప్పుడే అమ్మ ఒడి ఎప్పుడు ఇచ్చావు నువ్వు? మే నెలలో ప్రమాణ స్వీకారం చేసి జూన్లో ఇచ్చావా, లేదంటే 2020 జనవరిలో ఇచ్చావా? నువ్వు సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ఎంత సమయం తీసుకున్నావు? మాట్లాడితే ఇవ్వండి ఎలా కొడుతున్నాడంటే, జగనే ఉండుంటే ఈ పార్టీకి అన్ని పథకాలు ఇచ్చేసిండు అని ప్రజలు అనుకుంటున్నారో అంటున్నాడు. ప్రజలు ఎవ్వరు అనుకోవట్లేదన్న, ప్రజలు ఎవరు కూడా పథకాల గురించి ఆలోచించట్లా. నువ్వు ఎంత రాష్ట్రాన్ని నువ్వు ఎంత నాశనం చేసావో ప్రజలకు ఒక ఐడియా ఉంది. అందుకే కదా నీకు 11 ఇచ్చి మూలన కూర్చోబెట్టింది. ఇంకా నువ్వు ఆ ఓటమికి తగ్గ కారణాలు చూసుకోకుండా నేను ఉండుంటే అమ్మ ఒడి ఇచ్చేద్దును, నేనుంటే తర ఇదే చేద్దును, ఈ మాటలు మాట్లాడితేనే లోకమైపోయింది. నేను చూస్తూ ఉంటే ఒక కమీడియన్ చూసినట్టు ఉంది. నువ్వు ముఖ్యమంత్రికి ఎలా చేసావు మాకు తెలియట్లేదు, కానీ నీ మాటలు వింటూ ఉంటే మాకు అదే అర్థమవుతుంది. గతంలో మనం ఇచ్చిన హామీలు ఏవైనాయి? మాట్లాడుతూ నాకు సెక్యూరిటీ తీసిచేయడం అంటాడు, అక్కడ కూడా అదే ఏడుపు. ముందు అసెంబ్లీకి వెళ్ళి, అసెంబ్లీకి వెళ్ళడానికి సెక్యూరిటీ ఎందుకు నాకు అర్థం కావట్లా. ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వెళ్ళి ప్రజల సమస్యల గురించి అక్కడ పోరాడేవనుకో, అక్కడ మాట్లాడేవనుకో, అదకను అసెంబ్లీకే పోనేవాడికి సెక్యూరిటీ ఎందుకయ్యా? మాట్లాడితే బెంగళూరు పోయే నీకు, నీకు అక్కడ సెక్యూరిటీ దేనిక మాకు అర్థం కావట్లా. సరే, ఆ సెక్యూరిటీ సంగతి పక్కన పెట్టిన తర్వాత మాట్లాడుకోవచ్చు. రైతు భరోసాను ఏదో చెప్పుకోవచ్చు కదా, అందులో నువ్వు ఇచ్చింది ఎంత? కేంద్రం ఇచ్చేది 7,500 కలుపుకుంటే నువ్వు ఇచ్చేది 13,000 రూపాయలు, అంతేనా? దానికి కూడా మన డబ్బా మనం కొట్టేసుకోవడమే. నేను ఉంటే ఏదో బ్రహ్మాండంగా చేసాను, అద్భుతాలు చేసానని సొలమాటలు చెప్తున్నా. నువ్వు ఉంటే ఏమీ చేయలేదు. నువ్వు అధికారంలో ఉండి ఏం చేసావు, ఏం చేసావంటే ప్రాంతానికి ఒక రాజభవనం కట్టుకున్నావు, తాడేపల్లి కొంప. ఉదాహరణకి తాడేపల్లి కొంప, వైజాగ్ ఋషికొండ ప్యాలెస్. మళ్ళీ అధికారంలోకి వచ్చుంటే కనుక అలాంటి ప్యాలెస్లు ఒక 10 20 కట్టుకుంది. జిల్లాల వారీగా జిల్లాకు ఒకటి చొప్పున పెద్ద పెద్ద భవనాలు కట్టేద్దు, ఇది ప్రజల సొమ్ముతో. అంతకుమించి నువ్వు చేసేది ఏమి లేదు. మాట్లాడితే నేను పథకాలు ఇచ్చేసాను, పథకాలు ఇచ్చేసాను, పథకాలు ఇచ్చేసాను, అవి కూడా అప్పు చేసాక ఇచ్చింది. సంపద సృష్టించావా అంటే లేదు. రాష్ట్ర అభివృద్ధి ఏమైనా పెంచావా అంటే అది లేదు. కొన్ని పరిశ్రమలో పెట్టుబడిలో తీసుకొచ్చాడు అంటే అది కూడా లేదు. మరి మనం చేసింది ఏంటి? కేవలం అప్పులు చేసేసి బటన్ నొక్కాడమా? అది కూడా ఎన్నికల ముందు, ఒక 3 నెలల ముందు ఒక 7 బటన్లు నొక్కావు, అంటే 7 సార్లు. విద్యా దీవెన అని చెప్పేశాను, రైతులకు సబ్సిడీ అని చెప్పేశాను, ఇలాంటివి ఒక 7 బటన్లు నొక్కావు. వాళ్ళకి డబ్బులు ఇచ్చామంటే డబ్బులు ఇవ్వలేదు కదా. 14,000 కోట్ల రూపాయలు ప్రజలకు పంగనామం పెట్టేశావు కదా. ఎప్పుడు లెటర్ రాసావు నువ్వు? ఇంకా పోలింగ్ 3 రోజులు ముందు అనగా అప్పుడు లెటర్ రాస్తారు ఎన్నికల సంఘానికి, మీరు మాకు పర్మిషన్ ఇవ్వండి, మేము డబ్బులు పంచేస్తాం. నువ్వు ఇచ్చిన హామీలు, నువ్వు ప్రవేశపెట్టిన పథకాలే సక్రమంగా అమలుపరచలేదు కదా, అన్నీ సగం సగమే కదా. 2019 ఎన్నికల్లో, ఎన్నికల ప్రచారంలో నువ్వు, భారతిరెడ్డి గారు, మరికొంతమంది వైసీపీ నాయకులు చేసిన ప్రచారం ఏంటి? ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి, ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున వేస్తా అన్నారు కదా. ఆ మాట వాస్తవమే కదా. భారతిరెడ్డి గారు మాట్లాడిన వీడియోలు కూడా ఉన్నాయి కదా, నువ్వు మాట్లాడిన వీడియోలు కూడా ఉన్నాయి కదా. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమందికి ఇచ్చేసావు? ఒక్కరికి. పైగా దానికి కటింగ్లని అది ఇదని చెప్పేసి మళ్ళీ 1,000 రూపాయలు కటింగే వేసింది ఎంత? 13,000 రూపాయలు. ఎన్ని సంవత్సరాలు వేసావు? ఇగో ఇలాంటి అబద్ధాలు మాని ఎందుకు ఓడిపోయావో దానిపైన ఒక సమీక్ష జరుపుకో. ఒకవేళ నిజంగా పథకాల వల్ల, పథకాలు నేను పనిచేసాను కదా, నేను ఎందుకు రాలేదు, ఇంకా నువ్వు అదే ఇది ఇందులో ఉంటే కనుక నువ్వు ఎప్పటికీ మరి నీ పార్టీ బంగాళాఖాతాలు కలుసుకోవడమే. పథకాలు కాదు, మనకి అభివృద్ధి ముఖ్యం. చదువుకున్న యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. దాని గురించి ఎప్పుడు మాట్లాడతారు కాదు, మీరు బాగా గమనించండి. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మాట్లాడినా పథకాల గురించి మాట్లాడతాడు తప్పితే, ఇదిగో నేను పలానా పరిశ్రమ తీసుకొచ్చాను,
ఇన్ని 100 కోట్ల రూపాయలు పెట్టుబడి, దానివల్ల కొన్ని 100ల మంది యువతకు ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళ కుటుంబాలు బాగుపడ్డాయి, వాళ్ళకు ఉపాధి దొరికింది, నెలలు ఎంత సంపాదించుకుంటున్నారో అని ఎప్పుడైనా మాట్లాడా చూసారా? ఎప్పుడైనా మాట్లాడడం చూసారా? మాట్లాడలేదు. ఎందుకంటే ఈయన గారి హయాంలో ఒక్కటే ఒక్క పరిశ్రమ అంటే ఒక్కటి కూడా రాలా, తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయలే. లాస్ట్ 2 ఏళ్ళు మనం చూసాం, మా కోడిగుడ్డు అమర్నాథ్ పెట్టాడు ఐటీ మంత్రి కింద, ఆయన ఏం చేశాడు మనం బాగా చూసాం. పెట్టుబడుల సదస్సుకి దావోస్ ఎందుకు వెళ్ళలేదయ్యా? సలహాత్మన పక్క రాష్ట్రాల మంత్రులు వెళ్ళారు, అన్ని రాష్ట్రాల నుంచి ఆయా శాఖలకు సంబంధించి మంత్రులు అక్కడికి వెళ్తే నువ్వు ఎందుకు వెళ్ళలేదయ్యా అంటే నాకు సలహాత్మని దావోస్ సెలెక్ట్ ఉంటుంది, అక్కడ మేము వెళ్ళలేమన్నాడు. సరే అది అయిపోయింది. విశాఖపట్నంలో పెట్టుబడుల సదస్సు అని చెప్పేసి పెట్టేశారు, ఏకంగా 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు అన్నారు. కొన్ని పరిశ్రమలతో మేము ఏకంగా ఎంఓఏలు కూడా కుదుర్చి చేసుకున్నాం అన్నారు. వాటి సంగతి ఏంటంటే అధికారంలో దిగిపోయేంత వరకు కూడా మళ్ళీ ప్రస్తావిస్తే ఒట్టు. ఆ విశాఖపట్నంలో జరిగిన పెట్టుబడుల సదస్సు గురించి మళ్ళీ ప్రస్తావిస్తే ఒట్టు, మళ్ళీ మాట్లాడలేదు కదా. ఇదిగో మన జరిగింది విశాఖపట్నంలో, ఇది జరిగింది, 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయని చెప్పేసి అన్నాం కదా. ఇదిగో ఈ పరిశ్రమలు వచ్చినాయి, వాటికి భూమి కేటాయించామనో స్థలం కేటాయించామనో ఎక్సెట్రా ఎక్సెట్రా అనో, లేదంటే నిర్మాణ దశల్లో ఉన్నాయనో. ఎలక్షన్ అయిపోయేంతవరకు ఎప్పుడైనా మాట్లాడేవా? మీరు ఎన్నికల ప్రచారంలో కూడా ఏమని ప్రచారం చేశారు? యువత గురించి మాట్లాడాలా? చదువుకున్న యువత ఏవైపోయినా పర్వాలేదు, నేను పథకాల ద్వారాగా సంవత్సరానికి ఒక 15,000 రూపాయలు వేస్తానని అంటాను అంతే, అదేదో నెలకేసినట్టు. అంటే నువ్వు ఇచ్చే 15,000 రూపాయలు అయినా జనం బతుకుతున్నారా అనే ఫీలింగ్లో ఉన్నమాట. అంటే నేను ఇచ్చే 15,000 రూపాయలు ఏదో ఒక పథకం పేరు చెప్పిన 15,000 రూపాయలు వేస్తున్నాను కదా, ఆ 15,000 రూపాయలతోనే రాష్ట్ర ప్రజలందరూ బతికేస్తున్నారు అనే ఫీలింగ్లో ఉన్నాడు. రాష్ట్ర ప్రజలకు కావాల్సింది అది కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, చాలాసార్లు చెప్పా, యువతకి ఉపాధి కల్పించండి, రాష్ట్ర ప్రజలకు ఉపాధి కల్పించండి. ఏదో ఒక ప్రాంతంలో ఒక పెద్ద పరిశ్రమ వచ్చిందంటే ఆ చుట్టుపక్కల గ్రామాలు బాగుపడతారు, చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలు బాగుపడతారు, ఉపాధి దొరుకుతుంది, ఏదో ఒక పని ఉన్న పని చేసుకుంటారు. చదువుకున్నవాడు కొద్ది మంచి పొజిషన్లో ఉంటాడు, చదువుకోలేడు ఏదో ఒక పని చేసుకుంటాడు. ఆ దిశగా మన ప్రయత్నాలు ఏమైనా చేసామంటే ఆ దిశగా ప్రయత్నాలు ఏమీ జరపరా. ఇంకా పని కట్టుకొని కంకణ కట్టుకొని ఉన్న పరిశ్రమలు తరిమేసాడు. అన్నా నువ్వు ఆ మెంటాలిటీ నుంచి ముందు బయటికి రా. రాష్ట్ర ప్రజలు సంవత్సరానికి 15,000 రూపాయలు ఇచ్చేస్తే బతకలేరు, వాళ్ళకి చేతి నిండా పని ఉండాలి. చేతి నిండా పని ఉంటే నువ్వు సంవత్సరానికి ఇచ్చే 15,000 నెలకి సంపాదించుకుంటాడు, అంతకన్నా ఎక్కువ సంపాదించుకుంటాడు. తక్కువ లెక్క 20,000 25,000 రూపాయలు సంపాదించుకుంటాడు పని దొరికితే. వాడి చేతి నిండా పని ఉన్నప్పుడు నువ్వు ఇచ్చే పథకాల గురించి ఆలోచించరన్న ప్రజలు. ఎవరైనా సరే నా చేతి నిండా పని ఉన్నప్పుడు ప్రభుత్వం పేద నేను ఆధారపడాల్సిన అవసరం ఉంది నాకు. నాకు ఉపాధి ఉంది, నాకు పని ఉంది, నేను పని చేసుకుంటే నాకు నెల డబ్బులు వస్తాయి, నాకు నెల జీతం వచ్చింది. అలాంటప్పుడు నువ్వు ఇచ్చే 15,000 రూపాయలు గురించి నేను ఎందుకు ఎదురు చూడాలి? ఇసుక ఆపేసి ఇసుకలో ఏదో జరిగిపోయిందని చెప్పేసి అని భవన నిర్మాణ కూలీలు కొట్టగొట్టేసావు. అంటే ఇదేమనుకుంటాడంటే అన్ని దారులు మూసేసి ఇంకా కేవలం ప్రజలందరూ కూడా ప్రభుత్వం మీద ఆధారపడి బతికేయాలి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సంవత్సరానికి 15,000 రూపాయలు అయితే అమ్మ బాబు దేవుడు 15,000 రూపాయలు వేసేయండి మాకు అన్న. అవన్నీ ప్రజలు గమనించారు, ప్రజలకు అర్థమైంది, ప్రజలకు క్లియర్గా అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అధికారంలోకి వచ్చి చేసింది ఏంటంటే ప్రజల పొట్ట కొట్టేసాడు, ఉన్న ఉపాధి అవకాశాలను చెడగొట్టేసాడు. చెడగొట్టేసి అందరినీ ఇంట్లో కూర్చునేలా చేసి సంవత్సరానికి 15,000 రూపాయలు వేసేసి నేనే దేవుణ్ణి, పైగా దానికి మళ్ళీ పాలాభిషేకాలు. కాబట్టి ఏంటంటే ఇలాంటి ఒప్పని చేస్తారు ఓ మాకన్నా. ఎప్పటికైనా సరే అభివృద్ధి పరంగా మనం ఏం చేసాము, ఎంతమేరకు ముందుకు తీసుకెళ్ళాము, ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చాము. ఇగో రాష్ట్ర ఎప్పుడు కూడా పక్క రాష్ట్రాలతో పోటీ అనేది ఉండాలన్నా, అది అభివృద్ధి పరంగా ఉండాలి, అప్పుల పరంగా ఉండకూడదు. పక్క రాష్ట్రాలన్నీ కూడా మనం డెవలప్మెంట్ జరగాలి, రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావాలి, ఐటీ రంగంలో మనం ముందుండాలని చెప్పేసి పక్క రాష్ట్ర మంత్రులు పక్క రాష్ట్రాన్ని ఆలోచిస్తూ ఉంటే నువ్వేం చేసావు? రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసి తోచిన గాడకి దోచేసి, తోచిన గాడకి ఇంట్లో ఎక్కువే దోచేసావు. మళ్ళీ చెప్పుకుంటా పోతే అంత పెద్ద పురాణం అవుతుంది. ప్రతి వీడియోలో చెప్పేదే నువ్వు చేసిన అప్పు గురించి, ఈ వీడియోని కూడా చెప్తే టైం పక్క. కాబట్టి ఏంటంటే ఈ పథకాల గురించి వీటి గురించి ఈ సొలు మాటలు మానేసి నువ్వు రాష్ట్రాలకు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి పీకింది ఏంటో చెప్పు. నీ వల్ల ఎంతమంది బాగుపడ్డారు అది చెప్పు, ఎంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించావు అది చెప్పు.
ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు చూడు, ఆయన ఎప్పుడు మాట్లాడినా పరిశ్రమల గురించి, ఉపాధి అవకాశాల గురించే మాట్లాడతాడు. అంటే సామాన్యుడు ఎలా బాగుపడాలి, వాడు ఎలా సంపాదించుకోవాలి, వాళ్ళ తలసరి ఆదాయాన్ని ఎలా పెంచాలనే మాట్లాడతాడు. ఏ మీటింగ్లో మాట్లాడినా అలాగే మాట్లాడతారని, ఎక్కడ మాట్లాడినా అలాగే మాట్లాడతారు. మీరు బాగా చదువుకోండి, మంచి ఉద్యోగాలు సంపాదించుకోండి, బాగా స్థిరపడండి, ఇలాంటి మాటలు ఉంటాయి. మనం ఏం మాట్లాడతాం, జగన్ ఉంటే అమ్మఒడి వేస్తుడు, ఎవరి డబ్బులు ఎవరికి వేస్తు, నువ్వు చేసిన అప్పు ఎంత, నువ్వు పంచిన డబ్బు ఎంత. కాబట్టి ఇలాంటి డైలాగులు కొట్టమాకు చండాలంగా ఉంటాయి.